హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెల్లలో పొందడానికి యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ హఫీస్ టైమ్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటం ప్రశ్న ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మేళ్ళు పొందొచ్చు అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు టైం కంప్లెక్స్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఒక క్వశ్చన్ ఉంటారు ఏంటంటే మన మొబైల్ ద్వారా మన టీవీని కంట్రోల్ చేయలేమా అని అడుగుతూ ఉంటారు ఓకే దానికోసం చూడండి మీరు ఈ జాజా రిమోట్ అనే ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కాకపోతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు దీనికోసం ఏంటంటే మీ మొబైల్లో ఒక ఇన్ఫ్రాడెట్ సెన్సార్ ఉంటుంది ఆ సెన్సార్ అనేది ఉంటేనే మీకు ఏంటంటే ఇది అనేది పనిచేస్తుంది లేకపోతే పని చేయదు మరి మొబైల్లో లేకపోతే ఎలా అంటే చూడండి మీరు గూగుల్లోకి వెళ్ళేసి ఐఆర్ సెన్సార్ ఫర్ మొబైల్స్ అని టైప్ చేస్తే ఏంటంటే మీకు చాలా సెన్సార్స్ దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఒకటి ఉంది ఒక ఇక్కడ ఒకటి ఉంది దీన్ని నేను ప్రెస్ చేస్తున్నాను కొన్ని కొన్ని ఏంటంటే మొబైల్స్లో డిఫాల్ట్గా ఈ సెన్సార్ అనేది ఉంటుంది సో ఏంటంటే మనం మళ్ళీ దీన్ని తీసుకొచ్చుకొని మనం మొబైల్ కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు మీరు దీన్ని తీసుకొచ్చుకోవాలి తీసుకొచ్చుకున్న తర్వాత మీరు మీ మొబైల్ జాక్ ఇట్లా కనెక్ట్ చేయండి ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇలా కనెక్ట్ చేస్తే ఏంటంటే ఆ తర్వాత మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ని ఏంటంటే ఒక రిమోట్ కంట్రోల్ లాగా యూస్ అన్నట్టు చూడండి అది కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది అంటే మీ మొబైల్లో అది లేకపోతే కనెక్ట్ చేయండి ఆ ఆప్షన్ అంటే ఇన్ఫ్రానెట్ ఆప్షన్ మీ దాంట్లో ఉంటే అప్పుడు మీరు అవసరం లేదు ఓకే సో మీరు ఇక్కడ చూడండి యాడ్ రిమోట్ అనే బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేస్తారు దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత మీరు దేన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నారు మీరు టీవీని కంట్రోల్ చేయొచ్చు మీ దగ్గర ప్రొజెక్టర్ ఉంటే ప్రజెక్టర్ని కంట్రోల్ చేయవచ్చు డీవీడీస్ ఉంటే డీవీడీస్ తర్వాత వచ్చి చూడండి ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఓకే తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు నేను టీవీ ట్యాప్ చేస్తున్నాను టీవీ ట్యాప్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఏ కంపెనీకి సంబంధించిన టీవీ ఉంది ఓకే సో ఏంటంటే నేను ఇక్కడ జరుపుకుంటున్నాను జరుపుకున్న తర్వాత మనం ఏంటంటే సామ్సంగ్ దగ్గరికి వెళ్దాం ఓకే ఇక్కడ సామ్సంగ్ తీసేసుకుంటున్నాను ఓకే సామ్సంగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పైన నాకు ఏంటంటే నాట్ ఫౌండ్ అని అంటుంది ఎందుకంటే నా మొబైల్లో ఐఆర్ సెన్సార్ సార్ లేదు సో ఏంటంటే ఇది నాట్ ఫౌండ్ అని చెప్తుంది ఒకవేళ ఉంటే ఏంటంటే డైరెక్ట్ మీకు స్టార్ట్ అయిపోతుంది మీరు వాల్యూమ్ పెంచుకోవడం వాల్యూమ్ తక్కువ చేయడం ఏంటంటే దీన్ని ఛానల్స్ చేంజ్ చేయడం అవన్నీ చేయొచ్చు అన్నట్టు ఓకే సో ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చెప్తుంది చూసారు ఇవన్నీ ఆప్షన్స్ వచ్చేసాయి ఇక్కడ మీరు చూడండి ఒకే బటన్ ప్రెస్ చేయడం వాల్యూమ్ అప్ చేయడం తక్కువ చేయడం మెనులోకి వెళ్ళడం ఓకే ఇక్కడ చూడండి మీకు వన్ టూ త్రీస్ ఉన్నాయి కాకపోతే చూడండి ఇది ఏమంటుంది చూడండి నా మొబైల్కి బిల్ట్ ఇన్ ఐఆర్ లేదని అడుగుతుంది ఓకే సో బిల్టీ ఐఆర్ కావాలి అంటే చూడండి ఇక్కడ మీకు మార్కెట్లో ఇలా దొరుకుతుంది ఇక్కడ చూపిస్తుంది చూసారా ఇటువంటిది ఒకటి తీసుకొచ్చుకొని పెట్టుకోండి అని చెప్తుంది అన్నట్టు ఇలా మనం ఏంటంటే ఒకటి తీసుకొచ్చుకొని పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ నాకు ఈ సైట్కి కూడా తీసుకెళ్ళింది ఓకే ఈ సైట్ తీసుకెళ్ళిన తర్వాత నేను ఏమైనా కొనుక్కోవాలి అంటే చూడండి ఇక్కడ బై అనే బటన్ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ఏంటి అమెజాన్ నుంచి దీన్ని పర్చేస్ చేయొచ్చు అంటే డైరెక్ట్ నేను ఏంటంటే ఒకసారి మీకు ఆ సైట్కి తీసుకెళ్ళి చూపిస్తాను చూడండి ఇలా వచ్చేసింది వచ్చిన తర్వాత మనం ఏంటి ఇలా చూడండి ఇక్కడ ఉందా బై చేసుకోవచ్చు దీన్ని డైరెక్ట్ కాకపోతే ఎంత ఉంది అంటే ఇది పది డాలర్లు ఉంది పది డాలర్లు ప్లస్ ఐదు అంటే మొత్తం ఎంత పదిహేను డాలర్లు అవుతాయి పదిహేను డాలర్లు అయితే ఏంటంటే నేను నా మొబైల్ని ఒక రిమోట్ కంట్రోల్ లాగా యూస్ చేయచ్చు అన్నట్టు ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు నీ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫేస్బుక్ ద్వారా ట్విట్టర్ ద్వారా గూగుల్ పే ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ